తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలంలోని జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ప్రజల మధ్యకు రావడంతో జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల రవీంద్ర తన స్వగ్రామం ఇరుపాక నుంచి 600 కిలోమీటర్ల కాలినడకగా తిరుపతికి వస్తారని మొక్కున్నారు. తన మొక్కు తీర్చుకోవడానికి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నారు. నవీన్తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు గోకవరం నాయకులు మండల అధ్యక్షులు బంగా రౌతు రాము టౌన్ కరీనార్ పోసిన ప్రసాద్. వీరి పాదయాత్రలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా సాగారని గోకవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. జగ్గంపేట శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి గౌరవ శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఇటీవల మరి అస్వస్థతకు గురవి మరి ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. మరి అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల మరి ఆయన క్షేమంగా మళ్ళీ తిరిగి చావు చివరంచుల వరకు వెళ్ళి మళ్ళీ బ్రతికి రావడం మరి అందరూ హర్షించదగ్గ విషయం. అందులో భాగంగా మరి వారు తనయులైనటువంటి గౌరవశ్రీ తూర్పుగోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు మరి కృతజ్ఞతగా మరి ఆయన ఒక దృఢ సంకల్పంతో మరి వాళ్ళ నాన్నగారు క్షేమంగా బ్రతికినందుకు మరి పాదయాత్ర చేపట్టాడు. ఆయన మరి ఆ పాదయాత్రలో భాగంగా మరి ఆయన పాదయాత్ర సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో మరి నెహ్రూ గారు మరి క్షేమంగా మరి మా నియోజకవర్గంలో క్షేమంగా ఉన్నందుకు గాను కృతజ్ఞతగా సంతోషంతో మరి ఈరోజు ఆ పాదయాత్ర సక్సెస్ అవ్వాలన్న ఆలోచనతో మరి గోకవరం మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి హిందూ ముస్లిం క్రైస్తవ దేవాలయాలు సందర్శించి మరి నెహ్రూ గారు క్షేమంగా ఉన్నందుకు గాను ఆయన పాదయాత్ర సక్సెస్ అవ్వాలన్న ఆలోచనతో మరి అందరు దేవుళ్ళు కూడా ఈరోజు మొక్కుకోవడం జరిగింది. మరి ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మరి ఆ దేవుళ్ళు సహకారం అందించాలని చెప్పి తిరిగి క్షేమంగా ఆయన రావాలని భవిష్యత్తులో జగ్గంపేట నియోజకవర్గం ప్రజలు మరి నెహ్రూ గారిని ఏ స్థాయిలో చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ఆశించున్నారో ఆయన మంత్రిగా చూడాలన్న ఆశతో మళ్ళీ మేము ఆయన మంత్రిగా చూద్దాం ప్రజలు ఆశించున్నారో ఆయన మంత్రిగా చూడాలన్న ఆశతో మళ్ళీ మేము ఆయన మంత్రిగా చూద్దామన్న ఆశతో ఉన్నాం కనుక అది నెరవేరాలని చెప్పేసి మరి ఈ ముగ్గురు దేవుళ్ళని మేము కోల్చుకోవడం జరిగింది.